రాజమండ్రి టీడీపీకి చెందిన ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు వాసుకు మొదటి నుంచి వాలంటీర్లు అంటే ఎందుకు భయమో తెలియదని, పాపం ఆడపిల్లలపై కక్ష ఎందుకని పిసిటి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ ప్రశ్నించారు. తన ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారని రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం, 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేయడం చాలా బాధాకరమన్నారు. ఒక పార్టీ అభ్యర్థిగా ఇంటింటికి వెళ్లినప్పుడు ఓటు కోసం వాలంటీర్ల ఇంటికి కూడా వెళ్లడం జరిగిందన్నారు. వాలంటీర్ల ఇళ్లకే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లకు, పోలీసు శాఖకు చెందిన వారి ఇళ్లకు వెళ్లాలని, మీడియా ప్రతినిధుల ఇళ్లకు కూడా ఓటు వేయమని తన ప్రచారంలో భాగంగా వెళ్లానని చెప్పారు. ప్రజలను ఓటు అడగడం తప్పన్నట్టు వాలంటీర్లు అక్కడ ఉండటం జరగరాని, మహా నేరమేదో జరిగిపోయినట్టు టీడీపీ నేతలు చిత్రీకరించడం దారుణమన్నారు. అంటే నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నానండి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు మాట్లాడడంలో తప్పేమన్నా ఉందా? ఏదో నేను ఒక వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సిపికి ఓటేయండి లేకపోతే భరత్కి ఓటేయండి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లోకి వస్తుంది. వాళ్ళు ఏమన్నా పని చేశారా? చేయలేదు కదా. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏమన్నా చెప్పారా? చెప్పలేదు కదా. ఎట్లాగా రిటర్నింగ్ అధికారి గారు మరి దీనిపైన కూడా ఒకసారి పూర్తిగా పునః పరిశీలించాలి. ఇప్పుడు దానికి ఏమన్నా సంబంధించి ఏమన్నా వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి వైసీపీకి ఓటేయండి అని ఎక్కడైనా చెప్తా, దానికి సంబంధించి ఏమన్నా ఆధారాలు ఉంటే దానిపైన పెట్టండి, దానిపైన మీరు యాక్షన్ తీసుకోండి. అంతేగాని నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ అధికారులు ఇళ్ళు కూడా ఉంటాయి, వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి నేను అడుగుతానండి, ఓటు అడగడంలో తప్పేమన్నా ఉందా? అందరినీ అడుగుతామండి ఓట్లు, వాళ్ళు ఓటర్స్ అయితే ఓట్లు అడుగుతాం. ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు, మీళ్ళు ఇల్లు మధ్యలో నేను 3-4 మీడియా వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళా, ఎందుకంటే డోర్ టు డోర్ మధ్యలో ఇళ్ళలు ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఓటు అడుగుతున్నాను, తప్పేముందండి? మధ్యలో పోలీస్ ఆఫీసర్స్ ఇల్లు ఉంటాయి, ఓటు అడగడంలో తప్పేం లేదు కదా. వాళ్ళు ఏమన్నా ప్రజల్ని ప్రలోభ పెట్టి వాలంటీర్స్ ఏమన్నా వైసీపీకి ఓటేయండి లేకపోతే ఇంకో పార్టీకి ఓటేయండి అని అంటే అది తప్పు, అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లోకి వస్తుంది. పాపం 22 మంది వాలంటీర్ని సస్పెండ్ చేశారు. ఇవాళ నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. పాపం అభం శుభం తెలియని వాలంటీర్స్ని సస్పెండ్ చేశారు. దానిపైన కూడా నేను ఆర్ఓ గారికి పునః పరిశీలించాలని నేను లెటర్ పెడతాను. దానిపైన కూడా ఏదైనా ఉంటే పూర్తి స్థాయిగా చేయండి. అంతే తప్పితే ఇప్పుడు నేను వాలంటీర్లు కలవడంలో తప్పేం లేదు కదా. అందరు వాలంటీర్స్, అందరు ప్రజల్ని కలుస్తున్నాను, వాళ్ళు కూడా నా ఓటర్సే. లేకపోతే నేను వాళ్ళు ఏమన్నా ప్రలోభ పెట్టాడు లేదా ఇంకోటి అయితే దానిపైన మీరు ఎంసీసీ కింద వస్తుంది. సో ఇది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా తండ్రి కొడుకుల యొక్క వాలంటీర్ల పైన ఉన్న కక్ష, వాళ్ళకున్న అక్కస్సు ఏంటనేది ఒక్కసారి ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా నేను మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, ఆ 22 మంది వాలంటీర్స్ని ఎవరైతే సస్పెండ్ చేశారో వాళ్ళని రీఇన్షియేట్ చేయాలి. ఒకవేళ మీరు చేయలేకపోయారు అనుకోండి, ఓకే, నేను మటుకు చెప్తా ఉన్నా, నా మూలాన మరి పాపం వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగింది కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్ ఇచ్చే కార్యక్రమం నేను చేస్తాను. వాళ్ళు వాలంటీర్స్కి వాళ్ళు ఆండ్రోరియం కింద 5,800 ఏదో వస్తుంది, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. ఒకవేళ వాళ్ళకి న్యాయం జరగకపోతే నా కంపెనీలో పెట్టుకుంటాను, లేకపోతే నేను వాళ్ళకి మంచి చేసే కార్యక్రమం చేస్తాను. కాకపోతే పాపం వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళకి ఒక్కసారి అధికారులు కూడా ఆర్ఓ గారు కూడా పునఃపరిశీలించాలని